ఈ రోజు పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ ఆఫీస్ లింబాగూడు మంతని అంటే చుట్టుపక్కల 10 గ్రామాలకు తెలుసు. ఈ రోజు నేను పోస్ట్ ఆఫీస్ లో ఏ 10 గ్రామాలకు వెళ్ళినా, మా చుట్టుపక్కల 10 గ్రామాలకు వెళ్ళినా కానీ పోస్ట్ ఆఫీస్ అంటే లింబాగూడు అని తెలుసు. ఎందుకోసం అంటే నేను 5 లక్షలు 10 లక్షలు సంవత్సరానికి మా కిసాన్ వికాస్ పత్రం అనుకోండి, ఇందిరా వికాస్ పత్రం అనుకోండి, నేను దాదాపు ఒక్కొక్క సంవత్సరం 40 లక్షలు డిపాజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక సంవత్సరము 40 లక్షల డిపాజిట్ చేయించినాను. కేబీపీ ఇన్సెంటివ్ కూడా నేను చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాను. ఈరోజు నా కుటుంబం బాగుంది అంటే కేవలం పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. నా కేవలం పోస్ట్ ఆఫీస్లో మా జీతాన్ని కంటే ఎక్కువ దగ్గర కూడా కొన్ని స్కీమ్స్ వేయిస్తున్నారు మాకు పోటీగా. కానీ మేము పోటీ వాళ్ళకి ఇస్తలేము. నేను ఆయన చేసిండు 50 పాలసీలు, నేను ఎక్స్టెండర్ పాలసీలు చేస్తున్నాను 150 పాలసీలు అంటని గర్వంగా చెప్పగలుగుతాయి. అంటే మనం ఇచ్చే సర్వీసును బట్టి ఉంటుంది. ఆయన 10 ఇళ్ళకు లోన్ ఇచ్చిండు. ఆ ఇంటికి పోయి ఈరోజు మనకు బ్యాంకు వాళ్ళు ఎంత పోటీ ఉన్నారంటే ఆయన సుకన్య చెప్పిస్తున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళకి తెలియవు. మ్యూచువల్ ఫండ్స్ చేయిస్తున్నాడు, అదే ఏజీఎస్ పాలసీ చేయిస్తున్నాడు, అంతేకాకుండా ఆర్డీ చేయిస్తున్నాడు, ఇల్లు లోన్ ఇస్తున్నాడు. ఆయన ఇంకొక అవకాశం ఏముందంటే ఆర్పిఐడి పిఎల్ఏ ఎన్నో ఖాతాలు ఉన్నాయండి. కింది స్థాయి వాళ్ళు కూడా కట్టాలను, చిన్న అమౌంట్ కట్టాలనుకుంటుంది. బ్యాంకులు కట్టాలంటే లోన్లు 100 లక్షలు లోన్ కట్టవాడు, అంటే వాడు 20 పాలసీ తీసుకొని లోన్ సాక్షిస్తున్నాడు. మా అక్కడ ఏం కట్టాలి, లోన్ ఇస్తాము, ఇది ఎంత కాదు కట్టాడు. చిన్ని మినిమం 500 స్టార్ట్ అవుతుంది, ప్రీమియం 520 కట్టేయాలి. ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది, 10 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు ఇన్సూరెన్స్ ఇస్తారు మా దాంట్లో ఒకసారిలో. కానీ వేరే దాంట్లో 520 ఎక్కడ ఏ బ్యాంకులో ఎవరియ్యారో ఎవరియ్యారు. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమ్, ఏదైనా క్లైమ్ అయినప్పుడు ఏ బ్యాంకులో ఎక్కడ 2 లక్షలు మీకు 4 లక్షలు 2 లక్షలు కడతారు బ్యాంకులలో, 2 బ్యాంకులు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకు 20-30 సంవత్సరాల దాకా కూడా మనం బీమా అందించవచ్చు. ఇది పాలసీలన్నింటినీ మనము గవర్నమెంట్ తరఫున అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ లేదు కానీ మేము చెప్పడమే. దీంతో మా వంతు సహకారంతో గ్రామస్తులకు అందరికీ అభివృద్ధి పరుస్తున్నాం. గ్రామంకు వెళ్ళే వస్తున్నాను. మా గ్రామంలో కనీసం 1-2 వందల మందిని ఏజీఎస్ పాలసీలు, యాక్సిడెంటల్ పాలసీలు చేయించాను. అందులో 8 నెలల క్రితం చేసిన వ్యక్తి అనుకోకుండా జిమ్మలకు వెళ్ళిండు, అనుకోకుండా వల తట్టుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళకి కూడా నేను సానుకూలు తెలిపి వస్తున్నా. ఈరోజు చూడండి, ఆయతను 750 రూపాయలు కట్టిండు. ఆ 750 రూపాయలు నేను 15 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నానంటే ఆ కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచేంత అదృష్ట భాగ్యం మా పోస్టాకి దక్కిందని ఇంకోటి నెల నెల కూడా కట్టచ్చు. దాన్ని ఆర్డీ అకౌంట్ అంట, రికరింగ్ డిపాజిట్. అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కట్టాలి. ఇంకోటి ఏంటంటే ఆర్పిఎల్ఐ పోస్టల్ రూరల్ పాలసీ, ఇది మనకు బీమా పథకం లాగా వర్తిస్తుంది. ఎల్ఐసిలో అయితే ఒక ఏజెంట్కు వాళ్ళ డిఓ పైసలు అతను క్రెడిట్ అకౌంట్ తీసి కడుతున్నాడు. ఇది మాకు చాలా షాకింగ్ న్యూస్. ఎందుకోసం అంటే మా పోస్ట్ ఆఫీస్లో ఒక్క రోజు దాటితే మేము తీసి కట్టడానికి లేదు. కానీ అటువంటి సౌకర్యాలు బ్యాంకులో ఉన్నాయి. ఇప్పుడు అటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మా ప్రజలు కూడా చెప్తున్నాము, వారితో కొన్ని చర్చించేటివి కూడా ఉన్నాయి కాబట్టి. మేము సామాన్యులకు సేవ చేసేవాళ్ళం కాబట్టి మా పోస్ట్ ఆఫీస్కి వస్తే మామూలు కుర్చీలు కూడా ఉండవు. కానీ ఆ బ్యాంకు వాళ్ళు కార్లో వచ్చి ఊరంతా తిరిగి వ్యాపారం చేసినా మాతో వ్యాపారం చేయలేకపోయాడు కాబట్టి మేము ఇచ్చిన సర్వీస్ను మీ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు, ఈ శ్రీనివాస రెడ్డి కానీ మీ సోదరులు కూడా ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు, వాళ్ళకు కూడా మంచి సహకారాలు ఇచ్చి మా పోస్ట్ ఆఫీస్ను వ్యాపారాన్ని కూడా వృద్ధి తీసుకున్నా కాబట్టి తెలుసు. చేసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందుతారని నేను పెట్టే మంచి గ్యారంటీ చోటు ఉన్నారు కాబట్టి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందరికీ ఎక్కడికి వెళ్ళవు డబ్బులు మనకి మనకు తిరిగి వస్తాయి, దానికి రెట్టింపు కాకుండా వస్తాయని మనభావం కూడా చెప్తుంది. Thank you.